ఎన్టీఆర్ కథానాయకుడు ఓవర్సీస్ లో ప్రీమియర్స్ పడిపోయినాయి. అయితే అక్కడ పబ్లిక్ టాక్ ఎలా ఉంది, సినిమా నచ్చిందా నచ్చలేదా, సినిమాలో హైలైట్స్ అయ్యే అంశాలు ఏమున్నాయి, వివాదాస్పద అంశాలు ఉన్నాయా, అసలు ఈ సినిమాని ఒక్కసారి నా చూడొచ్చా, వీటన్నిటికీ సమాధానంగా ఓవర్సీస్ ప్రేక్షకుల పబ్లిక్ టాక్ ఎలా ఉంది అంటే అన్నిటికీ సమాధానం ఒకటే, ఒకసారి కాదు ఈ సినిమాని అనేక సార్లు చూసినా కూడా తనివి తీరదు. అటువంటి అద్భుతమైన ఒక దృశ్యాన్ని ఆవిష్కరించాడు బాలకృష్ణ వెండి తెరపై. ఇది ఎన్టీఆర్ జీవిత చరిత్ర. అద్భుతంగా తెరకెక్కించిన కృషికి కూడా మనం శుభాకాంక్షలు చెప్పాలి అంటున్నారు ఓవర్సీస్ ప్రేక్షకులు. కారణం, ఇంత మంచి సినిమాని మనకిచ్చాడు. ఇక పబ్లిక్ టాక్ ఓవర్సీస్ లో వండర్ఫుల్ గా ఉంది, నెక్స్ట్ లెవెల్ కు వెళ్లిపోయింది, ఏ రేంజ్ కో తీసుకువెళ్లిపోయింది, అసలు మరో లోకంలో ఉన్నట్లు. మరలా మనం ఎన్టీఆర్ ని తెర మీద చూస్తున్నామా అన్న భ్రమ కలిగించాడు బాలకృష్ణ. ఏ సీన్ తీసుకున్నా కూడా ఒక హైలైట్. అయితే వివాదాస్పద అంశాలు మాత్రం లేవు ఈ సినిమాలో. ఎన్టీఆర్ సినిమా జీవితం, ఆ తర్వాత ముఖ్యమంత్రి అవటం, ఆ తర్వాత పదవీచ్యుతుడై ఆ మరలా ముఖ్యమంత్రి అవటం, ఈ ఘట్టంతో ఈ సినిమా పూర్తవుతుంది. ఇక నెక్స్ట్ మహానాయకుల్లో రాజకీయ జీవితం పూర్తిగా చూపించబోతున్నారని అర్థమవుతుంది అంటున్నారు ఈ సినిమా చూసిన ఓవర్సీస్ ప్రేక్షకులు. అంటే చెప్పకనే చెప్తున్నారు ఇది సెన్సేషనల్ సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని. అంటే మొత్తం మీద వరల్డ్ వైడ్ బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది కాబట్టి కలెక్షన్లు కూడా అదే విధంగా ఉంటాయి. ఇంత అద్భుతంగా రావడానికి కారణమైన బాలకృష్ణకి మరియు డైరెక్టర్ క్రిష్ కి, సంగీతం ఇచ్చిన ఎంఎం కీరవాణికి, నటించిన నటీనటులకి, ఇక టోటల్ ఎన్టీఆర్ బయోపిక్ కథానాయకుడు చిత్రం ఏమిటికి మనం ముందుగా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పాల్సిందే. మీకు వీడియో నచ్చట్లేదు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, మర్చిపోవద్దు మా బాక్స్ ఆఫీస్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటం.